బాక్సాఫీస్ దగ్గర పానిండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా రెండో వీకెండ్ లో మంచి జోరును చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది. 9వ రోజు బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు అంచనాలను మించి కలెక్షన్ సొంతం చేసుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని భావించినా మొత్తం మీద 9వ రోజు 2.6 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా 10.05 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న సలార్ మూవీ 20.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. టోటల్ గా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 64.47 కోట్లు, సీడెడ్ లో 18.16 కోట్లు, వైజాగ్ లో 14.29 కోట్లు, ఈస్ట్ లో 9.60 కోట్లు, వెస్ట్ లో 6.36 కోట్లు, గుంటూరులో 8.76 కోట్లు, కృష్ణాలో 6.86 కోట్లు, నెల్లూరులో 4.35 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 132.85 కోట్ల దాకా షేర్ ను, 203.5 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 20.40 కోట్లు, తమిళనాడులో 10.20 కోట్లు, కేరళలో 6.10 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 57.80 కోట్లు, ఓవర్సీస్ లో 57.25 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 284.60 కోట్ల దాకా షేర్ ను, 523.90 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ వరిలోకి దిగిన ఈ సినిమా 9 రోజులు పూర్తైన తర్వాత క్లీన్ హిట్ కోసం మరో 62.40 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు రేపు హాలిడేస్ అడ్వాంటేజ్ తో సినిమా ఎలాంటి గ్రోత్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.